మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మన టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చేసింది కేవలం 12 సినిమాలే అయినా టాలీవుడ్ చరిత్రలో ఆయన సృష్టించిన రికార్డులు ఎవరూ అందుకోలేనివి. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల ప్రపంచం సృష్టించగల సత్తా ఒక్క పవన్ కళ్యాణ్ తరువాత రామ్ చరణ్ కి మాత్రమే ఉంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే తత్వం రామ్ చరణ్ ది. సాధారణంగా మగధీర, రంగస్థలం లాంటి సంచలన విజయాల తరువాత ఏ హీరోకైనా ఇసుక రవ్వంతైనా గర్వం ఉంటుంది. కానీ రామ్ చరణ్ రంగస్థలం ముందు ఎలా ఉన్నాడో రంగస్థలం సినిమా తర్వాత కూడా అలాగే ఉన్నాడు. తన తండ్రి చిరంజీవి తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పెంపకంలో నేర్చుకున్న అద్భుతమైన లక్షణం అది. మెగా అభిమానుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ తరువాత రామ్ చరణ్ ను కూడా అలాగే అభిమానిస్తారు. ఆయన వ్యక్తిత్వాన్ని ఇతర హీరోలు కూడా ఎంతో మెచ్చుకుంటారు. టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోలకు ఆయన ఆప్తమిత్రుడు. రామ్ చరణ్ ఎంత గొప్పవాడో చెప్పడానికి ఉదాహరణ ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోనే. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో రామ్ చరణ్ పక్కన ఉన్న వ్యక్తి ఆయన ఇండస్ట్రీలో డైరెక్టర్ కాదు, కనీసం తోటి నటుడు కూడా కాదు. రామ్ చరణ్ కింద పనిచేసే ఒక సాధారణ అసిస్టెంట్. ఆయనని కూడా రామ్ చరణ్ తన కుటుంబ సభ్యుడిలాగా భావిస్తాడట. తన తోటి నటీనటులకు ఇచ్చే గౌరవం కూడా రామ్ చరణ్ తన అసిస్టెంట్ కి ఇస్తాడట. అతనికి అతని కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడి వాళ్ల ఇంటికి ఒక పెద్ద అన్నయ్యలాగా వ్యవహరిస్తాడట. ఇంత గొప్ప మనసున్న వ్యక్తులు మన టాలీవుడ్ లో దొరకడం చాలా కష్టం. ఈ కాలంలో కూడా అసిస్టెంట్లను తన సొంత మనుషుల్లా భావించే రామ్ చరణ్ లాంటి హీరోలు ఉండటం మన టాలీవుడ్ చేసుకున్న అదృష్టం అనే చెప్పొచ్చు. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 3RR చిత్ర షూటింగ్ లో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ని కూడా ఇటీవలే ప్రారంభించుకుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో రామ్ చరణ్ NTRల మీద కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి ఇతర వివరాలు ఇవి కూడా రాజమౌళి బయటకు రానివ్వకుండా ఎంతో గోప్యంగా ఉంచుతున్నారట. అయితే ఈ చిత్రానికి టైటిల్ గా రామ రావణ రాజ్యం అనే పేరును పరిశీలిస్తున్నారట. బ్రిటిష్ కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పోలీసుగా NTR దొంగలా కనిపించబోతున్నారట. సుమారు 300 కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ tollywood9.com కి వెళ్ళండి. ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి. అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.